हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। स्वीट शॉप स्टाइल कज्जिकायलु ये विधंगा तैयार चेसुकोवालनेदी वीडियो चूपिस्तुन्नानु। चूद्दाम रंडी। इवी मा रिलेटिव्स मा सिस्टर मैरेज कोसमु स्वीट अनेदी ई विधंगा इंट्लोने प्रिपेर चेशारन्नमाट। అంటే మ్యారేజ్లో తాంబూలంలో ఏదైనా లడ్డు స్వీట్ బనానా అలా పెట్టి ఇస్తారు కదా, అందుకోసము ఇంట్లోనే ఓన్గా ప్రిపేర్ చేశాము। ఈ కజ్జికాయల్ని టూ టైప్స్గా చేస్తారన్నమాట। ఒకటి బెల్లంతో చేస్తారు, అది ఎక్కువ రోజులైతే మనము స్టోర్ చేసుకోలేము। ఈ విధంగా చక్కెర, ఎండు కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఈ విధంగా మిక్స్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువ రోజులు మనము స్టోర్ చేసుకోవచ్చు। ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి, చక్కెర వీటన్నిటిని కూడా మంచిగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి। ఈ మిశ్రమాన్ని మనము ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి। ఇంకా చపాతి పిండి, గోధుమ పిండి మనకు బయట షాప్ లో దొరుకుతుంది కదా, దాన్ని మేము ఆల్్రెడీ తీసుకొని వచ్చి కరెక్ట్ గా మిక్స్ చేసి పెట్టుకున్నాము। ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకోవాలి। ఈ పిండిని మనము కలుపుకునేటప్పుడే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని కలుపుకోవడం వల్ల మనకు క్రాక్స్ అనేవి రాకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది। ఈ విధంగా రౌండ్ రౌండ్ గా అన్ని కూడా ఒకే సైజ్ లో రౌండ్ గా చేసుకుని ఈ విధంగా చపాతీ లాగా చేసుకోవాలి। ఈ విధంగా రౌండ్ గా కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ క్రాక్స్ ఏం రాకుండా రౌండ్ గా ఈ విధంగా రుద్దుకోవాలి। ఈ విధంగా రౌండ్ గా చేసుకున్న తర్వాత మనం ఆల్్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని 1½ స్పూన్ 2 స్పూన్స్ ఆ విధంగా మిడిల్లో పెట్టి మొత్తాన్ని కూడా క్లోజ్ చేయాలి। ఇక్కడ వీడియోలో చేస్తున్నట్లు ప్రిపేర్ చేయండి। మీకు బాగా అర్థం అవ్వడానికి నేను ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో తీసానన్నమాట। ఈ విధంగా మొత్తాన్ని క్లోజ్ చేసుకుని కవర్ చేయాలి। ఈ విధంగా మీకు నచ్చిన డిజైన్ తో మీరు కవర్ చేసుకోవచ్చు। ఈ విధంగా అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకుని ఒక క్లాత్ తీసుకుని క్లాత్ మీద వేసుకోవాలి। ఇక్కడ చూడండి, ఫుడ్ కలర్ తో మనకు నచ్చిన డిజైన్స్ వాటి మీద ఈ విధంగా వేసుకోవచ్చు। ఇక్కడ వేస్తున్నారు చూడండి ఫుడ్ కలర్ తో। ఈ విధంగా మొత్తాన్ని ప్రిపేర్ చేసుకొని మనకు నచ్చిన డిజైన్స్ నేమ్స్ ఏమైనా కూడా మనము ఫుడ్ కలర్ తో ఈ విధంగా వేసుకోవచ్చు। ఇప్పుడు వీటన్నిటిని కూడా ఆయిల్ లో వేసి తీసుకోవాలి। ఈ విధంగా అన్నిటిని కూడా ఆయిల్ లో వేసుకొని
కొద్దిగా పొంగేంత వరకు ఉండనిచ్చి తీసేయాలన్నమాట. ఈ విధంగా మొత్తాన్ని ఆయిల్లో వేసి తీసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ పరిచి దాని మీద వేసుకుని ఉంచాలి. చాలా క్రిస్పీగా స్వీట్గా చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.